తనువు ఆత్మ గట్టియందు నిప్పుగానని చందమే తనువునందు ఆత్మ తగిలియుండు మరుగు తెలిసి పిదప మార్కొనవలెనయ విశ్వదాభిరామ వినురవేమ యోగి వేమన రెండు కట్టెల ఒరిపిడి వలన నిప్పు రగులుతుంది కట్టెలలో నిప్పు కనిపించకుండా ఉన్నట్లే దేహంలో ఆత్మ కూడా కనిపించకుండా ఉంటుంది ఈ రహస్యం తెలుసుకుని ఆత్మతత్వంలో మెలగాలి అని వేమన బోధ కట్టెలు నరికితే నిప్పు అన్నది కనబడుతుందా విత్తనాన్ని విరగ్గొడితే చెట్టు అన్నది బయటపడుతుందా అలాగే శరీరాన్ని నరికితే కూడా ఆత్మ అన్నది కనబడదు చర్మచక్షువులకు కనబడనంత మాత్రాన ఆత్మ అన్నది దేహంలో వ్యాపించలేదనుకుంటూ నా కంటికి చూపించు అని సవాలు చేసేవారు మూర్ఖులు ఆత్మానుభవానికి దివ్యచక్షువు అన్నది తప్పనిసరి అది ధ్యానం ద్వారానే సాధ్యం ధ్యానం చేసి దివ్యచక్షువు ద్వారా స్వీయ ఆత్మను వీక్షించేవాళ్లు విజ్ఞులు బ్రహ్మర్షి పత్రిజీ